అన్ని సంజయ్ కుమార్ గారిని అర్ధరాత్రి అరెస్టును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఓ పార్లమెంట్ మెంబర్ని చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడమేనని నిజంగా మీకు శిక్ష చూదుంటే టీఎస్పీఎస్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 30 లక్షల మంది రోడ్డు పాలన తీసుకొచ్చిన అధికారులు ఎవరండి? దాని ఇంకా పాత్ర ఎవరండి? కేటీఆర్ గారు చెప్పారు కదా ఇద్దరే ఇద్దరుదండి, ఇవాళ 16-17 మంది అరెస్ట్ అయ్యారు. అంటే దీని ఇంకా ఎవరు మీరు తీయలేని శాఖ కానీ మంత్రులు ఎవరు అంటే అది బీఆర్ఎస్ మంత్రులని చెప్తున్నాం. అదే కాకుండా మొన్న చూడండి 10th క్లాస్ పేపర్ బయటకు రావడం, నిన్న హిందీ పేపర్ రావడం, దాంట్లో భాగంగా ఆ తీసిన ఎవడో వాడు చాలామంది సర్క్యులేషన్ చేసిన, ఆ సర్క్యులేషన్ చేసిన దాంట్లో ఒక మీడియా వాళ్ళకి వస్తే ఆ మీడియా వాళ్ళు చాలామంది ఛానల్స్ మీడియా రావడం, దాంట్లో భాగంగా పండి సంజయ్ కుమార్ కూడా వచ్చిందని చెప్తున్నారు. సిబి గారు రావడం తప్పండి, మాకు వస్తే మీడియా పంపిస్తాం, మీడియాకు వస్తే మాకు పంపిస్తుంటారు, దాని తప్పే ఉంది? దానికి కావాలని డైవర్ట్ చేస్తారు. దీని ఇంకా పెద్ద కుట్ర ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ కావాలని కుట్ర చేస్తుంది. రేపు హనుమాన్ జయంతి ర్యాలీ ఉంది, ఈ ర్యాలీని ఎట్లా భగ్నం చేయాలి, దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి? దాంట్లో భాగంగా 8వ తారీఖు మన నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తారు కాబట్టి దీని అన్నిటిని డైవర్ట్ చేయనికనే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం, దాంట్లో భాగంగా మమ్మల్ని పొద్దున్న తీసుకొచ్చి పిఎస్లో కూర్చోబెట్టడం, దాంట్లో భాగంగానే మా కార్యకర్తలను ఎక్కడోళ్ళని అక్కడ తీసుకొని నువ్వు పిఎస్ఎల్లో పెట్టే, నువ్వు ఎన్ని పిఎస్ఎల్లో పెట్టినా ఎంతమంది జైల్లో పెట్టినా ఏమి భయపడదు, భారతీయ జనతా పార్టీ ఓన్ అయ్యాక భయపడదు. నక్సలైతో పోరాడినాం, తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక లెక్క కాదు ఒక కథ కాదు, మాకు జాగ్రత్త అని చెప్తున్నాం. నిజంగా శుద్ధశుద్ధి ఉంటే స్థానిక మంత్రి వారిలు, విద్యాశాఖ మంత్రి గారు నిజంగా మీకు నైతిక విలువలుంటే మీరు రాజీనామా చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.